అబ్బ పూరి ఎత్తింది, పూరి ఎత్తింది. బాబా 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 చెప్పింది పిల్ల. జమీందార్ మనవడైన కూడా చాలా మర్యాద వస్తుంది మా దాని నుంచి తన మంది అయ్యారు. ఒకరోజు కిట్టు బయటికి వెళ్తుంటే వాళ్ళ ఒక ఆయన వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆయన ఎద్దులు చెట్టు కట్టేసి పోతున్నారు. ఆయన పేరే మీరు కాదు చిన్నపిల్లలు సరే. ఆ జుట్టు మరి అవి అది చూసి గబగబా పోయి ఎవరికి చెప్పాడు చిన్నోడు ఎత్తాడు ఏమవుతాడు గిట్టుకి సరే కథ పేరేంద్రా నాలుగు కొరుకున్నావు ఏంద్రా సరే. ఇప్పుడు ఇంకో ప్రశ్న రామయ్య అంటే జమీందారు గారు శివయ్యని అడిగాడు ఇందుకు దాన్ని కొడతాను నాకు ఏం చెప్పాడు మీరు కదా మీ దగ్గర మీరు చెప్పు మోగట్టి నోరు లేదు నీకు ఎందుకు అట్ట కొడతాను అంటే అదేం చేసింది శివయ్య చెప్పాడు ఏం చేసింది శివయ్య కాలు దొక్కిందంటే కూర్చో అందుకని చెట్టు కట్టేసి పడుతున్నాడు ఓకేనా. ఇక్కడ నీతేంది నోరు లేని జీవుడు మనం ఏంటి కొట్టకూడదు అది ఏదైనా సరే ఒక ఉడత అయినా సరే ఒక కొండ అయినా సరే ఒక పిండి అయినా సరే ఒక కుక్క అయినా సరే కొట్టకూడదు ఓకే. సరే ఇంకా మీరు ముగ్గురు నాకు రామయ్య ఒకరోజు అడవులోకి వేటకెళ్ళి వేట దేన్ని వేటాడు అప్పుడు కిట్టు ఆ జింకల్ని తెచ్చి బాధపడ్డాడు. జింకల్ని వేటాడలేకపోతే అది చూసి బాధపడ్డాడు. బాధపడి ఆ తాతని ఏమని అడిగాడు ఆవు కాదా ఎద్దు ఆవు ఏమో ఆడదు ఎద్దంటే మొగలు నాకు అది కావాలి నోరు లేని తప్పే కదా అని అడిగాడు అందరి ముందు అడిగాడు వెరీ గుడ్ నోరు తెలిస్తే
అన్నీ చెప్పించా సొంతంగానే. కనుక మనం ఎలా ఉండాలి చిట్టులాగా మంచి చిట్టు జీవితారు మానవుడు అయితే చాలా ఇది అహంకారం లేదు అబ్బాయికి. ఓ హాయ్ చెప్తుంది వీడియో చేస్తున్నాడు, వీడియో చేస్తున్నాడు హాయ్ చెప్తుంది. చిట్టులాగా మర్యాద వస్తుంది అమ్మాయి చక్కగా. ఇప్పుడు నేను ఆమె కనపడ్డాను అనుకున్నాను పలకరియాలి దారులు చక్కగాని. అది యాక్చువల్గా మేము ఏం పొందాం కనపడుతూ పొందాలనుకుంటున్నాం. ఏం చెప్పుకుంటా గుడ్ మార్నింగ్ లాగా ప్రేజ్ దాలు అంటారు కదా.